పఠాన్ సినిమాతో గట్టి పోటీ ఉన్నా కూడా ఏమాత్రం తగ్గని అఖండ. అఖండ బాలయ్య కెరియర్లోనే మైలురాయి వంటి సినిమా. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన క్యారెక్టర్లు పోషించడం జరిగింది. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇలాంటి క్యారెక్టర్లు ఏ హీరో అయినా చేయడానికి ఆలోచిస్తారు. ఇలాంటి విభిన్నమైన క్యారెక్టర్లు చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఒకవేళ ఆ క్యారెక్టర్లు అభిమానులకు నచ్చగా సినిమా ఫ్లాప్ అయితే ఆ తర్వాత వారి ఇమేజ్ ఏమవుతుందోనని ప్రతి హీరో ఆలోచిస్తాడు. కానీ బాలయ్య అలాంటిదేమీ లేకుండా ఈ ప్రయోగాత్మక క్యారెక్టర్లో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో బాలకృష్ణ గారికి మాత్రమే కాకుండా దర్శక నిర్మాతలకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ మూవీ కేవలం 53 కోట్ల బిజినెస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ మూవీలో హిందుత్వం, దేవాలయాల ప్రాముఖ్యత గురించి వివరించిన తీరుతెన్నులు ఈ సినిమాకే హైలైట్గా నిలిచాయి. దీంతో ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 20వ తేదీ హిందీలో డబ్ చేసి విడుదల చేయడం జరిగింది. నార్త్ ఇండియాలో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా 6వ రోజు 7వ రోజు పఠాన్ సినిమాతో గట్టి పోటీ ఉన్నా కూడా అఖండ కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. నిజానికి అక్కడి ప్రేక్షకులకు బాలయ్య కొత్త హీరో కాబట్టి ఇలాంటి సినిమాలు 1-2 రోజుల్లోనే థియేటర్ల నుంచి తీసేస్తారు. కానీ అఖండ విడుదలై 1 వారం రోజులు అవుతున్నా కూడా కలెక్షన్లలో ఏమాత్రం జోరు తగ్గలేదు. 6వ రోజు 20 లక్షల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ 7వ రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దాదాపు 1 కోటికి పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు. ఇక షేర్ కలెక్షన్లు 60 లక్షల దాకా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఇప్పటిదాకా 10 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఒక విధంగా నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్లు రాబట్టిందనే చెప్పొచ్చు ఈ మూవీ. బాలయ్య నుండి వచ్చే తర్వాతి సినిమాలను కూడా నార్త్ ఇండియాలో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.